దీనికి సంబంధించినటువంటి కామెంట్స్ చేశారు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మహాన్యూస్ ఎండి మరళ వంశీకృష్ణ గారు విశ్లేషణ అందిస్తారు. అంటే సంస్కారం, మానవత్వం, స్త్రీమూర్తికి ఉన్నటువంటి విలువ, రాజకీయాల్లో ఉండాల్సినటువంటి లక్షణాలు, మహిళల పట్ల ఇవ్వాల్సినటువంటి గౌరవం, అసెంబ్లీ దేవాలయం, ఇలా ప్రతి అంశాన్ని కూడా టచ్ చేశారు. వారికి నేర్పినటువంటి సభ్యత సంస్కారాన్ని వెల్లడించారు. మాకు పరిధులు, మాకు పద్ధతులు ఉన్నాయి, కానీ మీరు వెళుతున్నటువంటి పద్ధతిలో హెచ్చరిస్తున్నాం, ఇకను గనక మరోసారి ఇటువంటిది గనక రిపీట్ అయితే జాగ్రత్త, ఇకను ఉపేక్షించం. మేము కూడా మేము మరో అవతారం ఎత్తి మేము కూడా ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్లాల్సి వస్తుందని చెప్పని హెచ్చరించడం జరిగింది. అంటే ఆ కుటుంబం మాట్లాడినటువంటి ప్రతి అంశంలో కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక రాజకీయాల్లో తన తండ్రి ఏమి నేర్పించాడు, తండ్రి నేర్పించినటువంటి విలువలను ఎలా ఆచరిస్తున్నాము, మరి మీరు ఎలా ఆచరిస్తున్నారు, టీడీపీ అంటే ఎలా ఉంది, వైసీపీ ఎలా ఉంది, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుత రాజకీయ పార్టీల పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటిది కూడా అర్థమయ్యే విధంగా తెలియజేశారు. ఇక మరో అంశం, ఏదైతే ఈ మాట్లాడినటువంటి వ్యక్తుల గురించి వారు పేర్లు పెట్టి మరీ చెప్తూ మీకు ఇదే ఇకన మాత్రం మిమ్మల్ని ఉపేక్షించమని కూడా కబడ్దారని కూడా హెచ్చరించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు దీని తర్వాత జరిగేటువంటి అంశాలను మనం చూసినట్లయితే రాజకీయంగా దీనికి సీఎం వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి వారి మీద వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఎవరైతే చైతన్య కృష్ణ చేశారు, కానీ నేను దీనికి సంబంధించి వైసీపీ పార్టీ ఆ రకమైనటువంటి రెస్పాన్స్ అవుతుందని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా దీనికి రివర్స్ కౌంటర్, రివర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్, రివర్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మాట్లాడి అదేవిధంగా మాట్లాడించటం, అదేవిధంగా స్థాయిలో దాన్ని రివర్స్ తీసుకెళ్తారు. ఎందుకు దీన్ని రాజకీయంగా ఇదే స్థాయిలో ఇదే ఎక్కువ వివాదం చేస్తారు అని అంటే, ఆ విధంగా వివాదాన్ని తీసుకెళ్తేనే ఎవరైతే సామాన్య మానవుడికి కూడా, ఎవరైతే ఎన్టీఆర్ కుటుంబం మీద వారు బురద చల్లేటువంటి ప్రయత్నానికి బురద చల్లుతారు, కడుక్కునేటువంటి ప్రయత్నాన్ని వీరు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతకు మినహాయించి దీంట్లో వారు రాజకీయంగా చూస్తున్నారు తప్ప మానవత్వం అనేటువంటి అంశాన్ని వదిలిపెట్టారు. మానవత్వం అనేటువంటి అంశాల విషయంలో, విలువల విషయంలో, స్త్రీమూర్తుల గౌరవాల విషయంలో వీటిని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి 5 పాయింట్స్ మనం తీసుకోవాలి. 1, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఇప్పటికే ఎవరైతే శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిని, తర్వాత అరెస్ట్ చేయబోతున్నటువంటి వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డిగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకు అని అంటే ఎర్రా గంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి దస్తగిరికి చెప్పినప్పుడు ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో మీరు హత్య చేయండి, మీకు పూర్తిగా పెద్దల సహకారం ఉంది, మనందరికీ పెద్దల అండదండలు ఉన్నాయి అని చెప్పని వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి చెప్పాడు అని ఎర్రా గంగిరెడ్డి దస్తగిరికి, మిగిలినటువంటి వారికి భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది నెక్స్ట్ వీక్లోనే ఈ అరెస్ట్ ఉండబోతుంది అనేటువంటిది కూడా స్పష్టమవుతున్న నేపథ్యంలో మరి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే వైఎస్ వివేక కేసులో అనేక విమర్శలు, అనేక మలుపులు తిరిగి అది రాజకీయంగా అధికార పార్టీకి అనేక అంశాల విషయంలో విమర్శలకి లోనవుతుంది, అనేక అంశాల విషయంలో వారు పార్టీకి ప్రభుత్వానికి అది మచ్చగా మారబోతుంది. అందుకని వారు దాన్ని డైవర్ట్ చేయటం కోసం ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా, అంటే ఈ అరెస్ట్లు, ఈ వివాదం అంతా కూడా అక్కడ నుంచి మరలా ఇంకా పైకి రాకుండా ఉండేందుకు దాన్ని అక్కడే ఫుల్ స్టాప్ పెట్టే విధంగా దీనిని బేస్ చేసుకొని దీనిని రాజకీయం చేసేటువంటి అంశానికే ముందుకు వెళతారు అన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఇక 2వ అంశం, ఎక్కడైతే ఫైనాన్షియల్, ఎక్కడైతే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరంగా మారింది, డేంజర్ బిల్ మొగొట్టింది, ఉద్యోగుల జీతాలు పడినటువంటి పరిస్థితి ఏర్పడింది, అదేవిధంగా పెన్షన్లు కానీ ఇతరవి కానీ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది, అదేవిధంగా బ్యాంకులు ఎక్కడైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ ఒత్తిడి పెరిగింది, ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి పైన చాలా తీవ్ర ప్రభావానికి ప్రభుత్వం లోనవుతుంది, భవిష్యత్తులో అనేక విమర్శలు రాబోతున్నాయి. దీనన్నిటినీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని ఒక డైవర్షన్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా కూడా సెకండ్ ప్రయారిటీ దీనికి ఇవ్వచ్చు. 3వది, ఎక్కడైతే గంజాయి అనేటువంటిది చాలా
చర్చనీయాంశమైంది. ఇప్పటికి కూడా వేలాది ఎకరాల్లో గంజాయి బయటికి తరలిపోతూ ఉంది. ఇప్పటికీ బయట స్టేట్స్లో పట్టుకుంటున్నాము, ఇక్కడి నుంచి వస్తున్నటువంటి గంజాయిని పట్టుకుంటున్నామని పదే పదే చెప్తున్నారు. మరి అటువంటి గంజాయి విషయంలో కొంత ఈ వైపు కనుక ప్రజలందరి దృష్టి మరలిస్తే, పొలిటికల్ పార్టీ దృష్టి మరలిస్తే, ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి అంశంలో అది ఆ డైవర్షన్ తగ్గుతుంది, అక్కడ జరగాల్సింది జరుగుతుంది అనేటువంటి ఒక భావన కూడా, ఒక చర్చ కూడా ఉన్నది అన్నటువంటి విమర్శలు చర్చ జరుగుతూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఎక్కడైతే ఉద్యోగుల ఆందోళన, ఉద్యోగులు నోటీసులు, ఉద్యోగులు ఏదైతే ఉద్యమ బాట, వీటన్నిటినీ కూడా వారు కొంత డైవర్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్యాబినెట్ సఫలింగ్, 2.5 సంవత్సరాల తర్వాత అన్నారు, త్వరలో క్యాబినెట్ సఫలింగ్ చేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడైతే ఎవరైనా కానీ, అంటే అపోజిషన్ అనేటువంటిది అసెంబ్లీలో ఉండదు, అపోజిషన్ అనేటువంటిది ఒక అంతర్మతనంలో ఉంటుంది, కావున ఈ క్యాబినెట్ సఫలింగ్ కూడా తను అనుకున్న విధంగా పూర్తిగా ఒక చేసేటప్పుడు ఎవరు విమర్శలకు జోలికి రారు అన్నటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయన్నటువంటిది, రాజకీయంగా కూడా దాన్ని బెనిఫిట్ అయ్యేటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, లేకపోతే లోకల్ రాజకీయ ఇష్యూస్ కావచ్చు, కరప్షన్ ఇష్యూస్ కావచ్చు, ఎక్సైజ్ ఇష్యూస్ కావచ్చు, ఇలా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యార్థుల ఆందోళనలు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి ఇష్యూస్, వీటన్నిటినీ ఒక పక్కదోవ పట్టించడంతో పాటు ఎక్కడైతే మహాపాదయాత్ర ఒక ఉప్పెనలాగా రోజు రోజుకి ప్రపంచంలాగా ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో మహాపాదయాత్రని ఒక డైవర్ట్ చేయడం ద్వారా, దాదాపు నిన్నటి నుంచి చూస్తున్నాం మహాపాదయాత్ర పూర్తిగా డైవర్షన్ జరిగిపోయింది, దానిపైన దృష్టి కంటే అందరు ప్రజల దృష్టి ఇక్కడ జరుగుతున్న అంశాలపైన ఉంది. అంటే ఆ దృష్టి మరల్చడం కావచ్చు, మహాపాదయాత్రని సంబంధించి అంటే ఆ అంశం జరుగుతున్నటువంటి ఆ వివాదం ప్రజల్లో ఇంకా మరింత ఉప్పినలాగా, మరింత పాదయాత్రకి ప్రజల మద్దతు పెరిగే కొంది అది ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బందులకు గురవుతుంది అన్నటువంటి ఉద్దేశంలో దీన్ని కూడా ఆ మహాపాదయాత్రని డైవర్ట్ చేసేటువంటి ఉద్దేశంలో ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నారు అనేటువంటి అంశం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక టీడీపీ అధినేతని, టీడీపీని అదేవిధంగా కుటుంబాన్ని ఎప్పుడైతే పొలిటికల్గా డ్యామేజ్ చేయటానికి అనేటువంటి వ్యూహంలో భాగంగా కోడెల శివప్రసాద్ విషయంలో ఎక్కడైతే అసెంబ్లీలో ఉన్నటువంటి సోఫాలు కుర్చీలు ఆయన ఎక్కడైతే ఆయన గెస్ట్ హౌస్కి, అంటే ఎవరైతే స్పీకర్కి ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది ఆ గెస్ట్ హౌస్ కార్యాలయానికి ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ తరలించారు. ఆ ఫర్నిచరు విలువ 2 లక్షలో 3 లక్షలో ఉంటుంది, కానీ ఆ ఫర్నిచర్ని ఆయన దొంగలించాడు అనేటువంటి ఒక అపవాద వేసి ఆయన పైన ఎవరైతే ఇప్పుడు మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి వారందరూ కూడా అదే వ్యక్తులు ఇప్పుడు కూడా మాట్లాడినటువంటి వారు చాలా దుర్మార్గంగా ఆయన విమర్శించారు, చాలా దుర్మార్గంగా ఆయన పైన వ్యాఖ్యలు చేశారు. మరి అంతటి దుర్మార్గంగా అంతటి వ్యాఖ్యలు చేసిన తర్వాత తను తన మానసిక క్షోభకులోనై కృంగి కృశించి ఆవేదన చెంది ఎవరూ కూడా దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్లాలో అర్థం కాక ఏ రకంగా ఇటు ఆ రోజు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహకారం కూడా ఎవరైతే డాక్టర్ శివప్రసాద్కి ఇవ్వకపోవడంతో పూర్తిగా ఆయన ఒక నైరాశ్యంలోకి అయిపోయి ఒక ఆలోచనతో చివరికి ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆయన చనిపోయినటువంటి అంశంలో పూర్తిగా ఎక్కడైతే ఆ ఫర్నిచర్ ఆయన డబ్బులు కడతాను లేకపోతే మీరు తీసుకెళ్ళండి అని కూడా చెప్పాడు, కానీ అలా కాదు, నువ్వు దొంగ, నువ్వు దొంగ, నువ్వు దొంగ, నువ్వు దొంగ అని 10 మంది చెప్పి 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 అతన్ని మానసికంగా చిత్రహింసలు గురి చేసి ఆయన మరణానికి కారణమయ్యారు. ఇక అదేవిధంగా ఎవరైతే చంద్రబాబు నాయుడును కూడా అదే విధంగా ఒక టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని రాజకీయంగా ఎదుర్కొనలేము, లేకపోతే ఇంకో రకంగా ఎదుర్కొనలేము, ఇంకో రకంగా ఎదుర్కొనలేము, లేదా ఆ రకమైనటువంటి విజన్లో ఎదుర్కొనలేము, కావున ఎవరైతే ఆయనకు ఉన్నటువంటి ఆ కుటుంబం పైన, ఎవరైతే ఆ భార్య పైన, సతీమణి పైన, వారి యొక్క శీలం పైన, లేదా వారి పాతివత్యం పైన ఆ రకమైనటువంటి ఒక అభాండాలు మోపితే అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుంగిపోతాడు, కృషించిపోతాడు, మనోవేదనకు గురవుతాడు, మానసిక వేదనకు గురవుతాడు. ఆ రకంగా చేయటం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఒక వ్యూహానికి అడుగులు వేశారు అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే పూర్తిగా ఆయన్ని ఒకసారి ఒకరన్నారు, రెండోసారి అన్నారు, మూడోసారి అన్నారు, కానీ వీటన్నిటికంటే అసెంబ్లీలో జరిగినటువంటి కామెంట్స్, అసెంబ్లీలో మాట్లాడినటువంటి భాష, ఏదైతే మైకుల ముందు ఒకటి మాట్లాడితే
మైకు లేకుండా మాట్లాడినటువంటి భాష అత్యంత నీచమైనటువంటి భాషని అక్కడ మాట్లాడారు. అత్యంత నీచమైనటువంటి విమర్శలని చంద్రబాబు నాయుడు పైన ఆయన కుటుంబం పైన చేశారు అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ఇందాక వారు మాట్లాడినటువంటి టీడీపీ నేతలు కూడా మాట్లాడుతూ అత్యంత దారుణంగా విమర్శలు చేశారు. ఏదైతే మైకు ముందు మాట్లాడినటువంటి భాష ఒక రకం, మైకు లేకుండా మాట్లాడినటువంటి భాష, ఏదైతే డిఎన్ఏ టెస్టులు చేయించాలి, ఎవరు ఎవరికి పుట్టారు, ఎవరు ఎవరితో కన్నారు, ఎవరు ఎవరు ఎక్కడ ఉన్నారు అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి మాటలు, వెనక నుంచి అరుపులు, కేకలు, వికిలులు, వికిలికేరింతలతో ఆయన అత్యంత దారుణంగా హింసించేందుకు వ్యూహాత్మకమైనటువంటి రచన చేశారు. ఇక ప్రతిరోజు ఆయన ఆ రకంగా హింసించి మనోవేదనకు గురి చేసి మనిషి ఒక మనిషి ఎటువంటి బాధనైతే ఉంటారో గుండెపోటుతో చనిపోతారు, లేదంటే సూసైడ్ చేసుకుంటారు. ఆ రకమైనటువంటి ఒక ప్రక్రియకి, ఒక రకమైనటువంటి ఆలోచనకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక కుట్రకోణం దాగి ఉన్నది అన్నటువంటిది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆ రకంగా తెలుగుదేశం పార్టీని ఎక్కడైతే భూస్థాపితం చేయాలి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని ఆ రకంగా దెబ్బ కొట్టడం ద్వారా రాజకీయంగా పూర్తిగా అడ్డు లేకుండా పోతుంది అన్నటువంటి ఒక వ్యూహం కూడా జరిగింది, జరుగుతుంది. దీని వెనక ఉన్నటువంటి కోణం ఉంది అని కూడా టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అదేవిధంగా వైసీపీ శ్రేణులు దీనిపైన మాకు ఎటువంటి దీంట్లో రాజకీయ కోణం లేదు, ఇది కావాలని ఆయన కావాలని గ్లిజరన్ పూసుకొని మాట్లాడుతున్నాడు, ఆయన కావాలనే రాజకీయం కోసం మాట్లాడుతున్నాడు, కావాలనే రాజకీయాన్ని తీసుకొస్తున్నాడు, మేము ఎక్కడ ఆయన కుటుంబం పైన విమర్శలు చేయలేదు, మేము ఎక్కడ ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడలేదు, వారు ఎవరిని మేము మాట్లాడలేదని కూడా వైసీపీ వైపు నుంచి పదే పదే చెప్తూ ఉన్నారు. మరి ఏది వాస్తవం, ఏది అవాస్తవం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలుగు ప్రజానీకం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజానీకం కావచ్చు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం కావచ్చు, వీటన్నిటినీ గమనిస్తున్నారు. వీరందరూ అర్థం చేసుకుంటున్నారు అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకోసం మాట్లాడుతున్నారు అనేటువంటి దాన్ని కూడా వీరందరూ గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దీంట్లో బీజేపీ వైపు నుంచి, జనసేన వైపు నుంచి అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎవరు కూడా, ప్రతి ఒక్కరూ స్వయంగా పురంధేశ్వరి మాట్లాడింది, అట్లాగే సుజనా చౌదరి తీవ్రంగా ఖండించాడు, సీఎం రమేష్ తీవ్రంగా ఖండించాడు, చివరి జీవీఎల్ నరసింహారావు లాంటి వ్యక్తులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. జనసేన పవన్ కళ్యాణ్ అయితే ప్రభుత్వం పైన ఫైర్ అయ్యాడు, ఇది తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను, ఇటువంటి వాటి విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాలని కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా పొలిటికల్ పార్టీస్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మిగతా డీటెయిల్స్ చూద్దాం. స్టే ట్యూన్.